నంబి నారాయణ్ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశాన్ని రాకెట్ల రంగంలో అగ్రగామిగా నిలబెడదామనుకుంటే అతని దేశభక్తికి ప్రతిఫలంగా దేశద్రోహ ముద్ర వేసి తన జీవితాన్ని పాతాళంలోకి నెట్టారు. నేడు రాకెట్ల యానంలో ఇస్రో సంస్థ ఒక పవర్ఫుల్ శక్తిగా ఎదిగింది. అయితే నంబి నారాయణ్ గారి ముందు చూపు మన దేశాన్ని 25 సంవత్సరాల క్రితమే రాకెట్ల రంగంలో నంబర్ 1 స్థానంలో ఉంచుదామని కలలు కన్నారు. అయితే అమెరికా దేశం భారతదేశ అభివృద్ధిని తట్టుకోలేక నంబి నారాయణ్ పై కుట్రలు పన్ని సొంత దేశంలోనే వ్యవస్థతోనే నంబి నారాయణ్ కలలు కన్న విజయం అనే కంటి చూపుని పొడిచేసింది. ఎవరి నంబి నారాయణ్, దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటి, అమెరికా పన్నిన కుట్ర ఏంటి అనే విషయాలను ఈ రోజు మన ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0లో ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0. 1941 డిసెంబర్12న తమిళనాడులోని నాగర్ కోయిల్ గ్రామంలో జన్మించారు నంబి నారాయణ్ గారు. వారిది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన జన్మించిన కొద్ది సంవత్సరాలకి వారి తండ్రి గారు మరణించడంతో చిన్నతనంలోనే నారాయణ్ గారిపై కుటుంబ బాధ్యతలు పడ్డాయి. తోటి స్నేహితులంతా ఇంట్లో నుండి డబ్బులు తెచ్చుకుని జల్సాలు చేసుకుంటే నారాయణ్ మాత్రం జబ్బు పడ్డ తల్లి, ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి బాధ్యతను భుజాల మీద ఎత్తుకున్నారు. స్కూల్ నుండి కాలేజీ వరకు మెరిట్ స్టూడెంట్ గా కష్టపడి చదివిన నారాయణ్ గారు త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదువును స్కాలర్షిప్ డబ్బులతోనే పూర్తి చేశారు. ఒకవైపు ఇంట్లో తల్లి చెల్లెళ్లను పోషించడానికి ఒక షుగర్ ఫ్యాక్టరీలో కూడా పనిచేశారు. అయితే బీటెక్ పూర్తి చేసుకున్న తర్వాత నారాయణ్ గారు అప్పటి ఇస్రో చైర్మన్ అయిన విక్రమ్ సారాభాయ్ గారిని 1966లో తిరువనంతపురంలోని రాకెట్ లాంచ్ స్టేషన్ వద్ద కలుసుకున్నారు. నారాయణ్ ప్రతిభను గుర్తించిన విక్రమ్ సారాభాయ్ ఇస్రోలోని పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. ఆ రోజు నుండి నారాయణ్ గారు భారతదేశాన్ని అంతరిక్ష యానంలో అగ్రగామిగా నిలబెట్టాలని కలలు కన్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నారాయణ్ గారు 1969లో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కెమికల్ రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. అప్పుడు నాసా నుండి ఆయనకు ఒక ఉద్యోగ అవకాశం కూడా వచ్చినప్పటికీ భారతదేశంలోని అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో ఇస్రో రూపుదిద్దుకుంటున్న సమయంలో తన జ్ఞానాన్ని దేశం కోసం ఉపయోగించాలని ఇస్రోలో రాకెట్ మోటార్ల తయారీ విభాగంలో పని మొదలు పెట్టారు. అప్పట్లో రాకెట్లలో సాలిడ్ మోటార్లను ఉపయోగిస్తున్న ఇస్రో టీమ్ కు లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ టెక్నాలజీను పరిచయం చేశారు నారాయణన్. అయితే మరింత పెద్ద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలంటే క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతిక అవసరమైంది. అప్పట్లో మన దేశానికి క్రయోనిక్ ఇంజిన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో 1990లో రష్యాతో ఒప్పందం చేసుకున్న భారతదేశం ఆ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలని భావించింది. మన దేశానికి పిఎస్ఎల్వి లాంటి ఒక దృఢమైన రాకెట్ లాంచ్ వెహికల్ ఉన్నప్పటికీ అందులో ఉన్న వికాస్ ఇంజిన్ పాతబడటంతో క్రయోజిన్ ఇంజిన్ అవసరం మన దేశానికి ఏర్పడింది. అయితే భారతదేశం అగ్రదేశంగా ఎదిగిపోతుందని అసూయ చెందిన అమెరికా రష్యాని బ్లాక్మెయిల్ చేసి భారతదేశానికి క్రయోజిన్ ఇంజిన్ దక్కకుండా చేసింది. రష్యా క్రయోజిన్ ఇంజిన్లను భారతదేశానికి ఇవ్వకుండా నిలిపివేయడంతో 1994 ఏప్రిల్లో ఇస్రో టీం నారాయణ్ గారి నేతృత్వంలో స్వయంగా క్రయోజెనిక్ ఇంజిన్ ని అభివృద్ధి చేయడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయంలో నారాయణ్ ఇస్రోలో ఉంటే క్రయోజెన్ ఇంజిన్ ను తయారు చేస్తారని భయపడిన అమెరికా నంబి నారాయణ్ ను దేశద్రోహిగా చిత్రీకరించాలని ప్లాన్ వేసింది. 1994లో మాల్దీవులకు చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులైన మరియం రషీదా, ఫౌజియా హసీనాలకు భారతదేశం చేస్తున్న రాకెట్ పరీక్షలు, ఉపగ్రహాల రహస్య వివరాలను పాకిస్తాన్ కు అమ్ముకున్నారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఆ వివరాలు లీక్ అవడానికి ప్రాజెక్ట్ హెడ్ అయిన నంబి నారాయణ్ ను కూడా అరెస్టు చేసి దేశద్రోహం కేసు కింద 50 రోజుల పాటు జైల్లో ఉంచారు కేరళ పోలీసులు. భారతదేశంలోని నిఘా వ్యవస్థలోని లోపాలను వాడుకుని అమెరికాయే ఈ కథని వెనక నుండి నడిపించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే 1994 డిసెంబర్లో ఆ కేసును సిబిఐ విచారించింది. నంబి నారాయణ్ కు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు అని, ఆయనకు క్లీన్ చిట్ ను ఇచ్చి జైలు నుండి విడుదల చేసింది. అయితే తనకి జరిగిన అన్యాయానికి గాను పోలీసులకు శిక్ష వేయాలంటూ నంబి నారాయణ్ గారు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నంబి నారాయణ్ పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టారని తేల్చింది. అంతేకాదు,
నంబి నారాయణ్ గారికి జరిగిన నష్టానికి గాను 50 లక్షల రూపాయలు చెల్లించాలని కేరళ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. 2019లో భారతదేశ ప్రభుత్వం నంబి నారాయణ్ గారు దేశానికి చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ తో సత్కరించింది. ఇక నంబి నారాయణ్ గారు మీనా గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, కొడుకు శంకర్ కుమార్ నారాయణ్, కూతురు గీత అరుణం. అయితే ఒకటి మాత్రం నిజం, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసి పనిచేస్తే అమెరికా దొంగ బుద్ధి వల్ల, అప్పటి కేరళ ప్రభుత్వం రాజకీయాల వల్ల ఒక దేశభక్తుడి సేవలను దేశ ద్రోహిగా ముద్రించడం ఎప్పటికీ సరిదిద్దుకోలేని ఒక ఘోరమైన తప్పిదం. నంబి నారాయణ్ పై ఒకవేళ కేసు లేకపోయి ఉండుంటే భారతదేశంలోని రాకెట్ల రంగం 25 సంవత్సరాల క్రితమే అగ్రగామిగా నిలిచి ఉండేది. అమెరికా వంటి దేశాలు మన దేశంపై కన్నెత్తి చూడాలంటేనే భయపడేవి. నంబి నారాయణ్ గారి నిజ జీవితాన్నే ఇప్పుడు రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ అనే చిత్రంగా 1వ తారీఖున విడుదల చేశారు. మాధవన్ హీరోగా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.